ప్రకృతిలో జరిగే కొన్ని సంఘటనలు మనుషులను ఎప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తాయి. నేచర్ చేసే కొన్ని వింత చర్యలు చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ వింత సంఘటనలను కల్లారా చూసిన వారు ఇవి ఎలా జరిగాయో వివరించలేరు, ఎందుకంటే ఇవి అద్భుతాలు కాబట్టి. శాస్త్రవేత్తలు వీటిని అసామాన్య ఘటనలు అని అంటారు. అటువంటి అసామాన్య అద్భుతమైన సముద్ర ఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, పదండి. నంబర్ 1, మీథేన్ బబుల్స్. గడ్డకట్టిన సరస్సు లోపల ఇరుక్కుపోయిన వేల బుడగలు చూడడానికి మనకు అసాధారణంగా కనిపిస్తాయి. ఇవి సాధారణ గాలి బుడగలు కాదు ఫ్రెండ్స్, ఇవి అత్యధిక గాఢత ఉన్న మీథేన్ గ్యాస్ బుడగలు. సరస్సు ఉపరితలంలోనికి కొన్ని ఇంచెస్ కిందే ఇవి ఉంటాయి. ఈ బుడగలు ఏర్పడడానికి కారణం సరస్సులోని మొక్కలు మీథేన్ గ్యాస్ని వదిలినప్పుడు అవి పైకి చేరి మీథేన్ బబుల్స్ లాగా ఏర్పడతాయి. ఈ అద్భుత దృశ్యం మనకు కెనడాలోని అబ్రహం లేక్లో కనిపిస్తుంది. వీటిని మీరు బద్దలు కొట్టి మంట తగిలిస్తే చాలు, గాలిలో మంటలు మండుతూనే ఉంటాయి. నంబర్ 2, లేక్ క్యాండీ. కజకిస్తాన్లో ఉన్న లేక్ క్యాండీ అనే సరస్సు ఒక వింత అని చెప్పుకోవచ్చు. పైనుండి చూస్తే ఇదొక అందమైన సరస్సులాగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే వింతైన చెట్లు స్తంభాల్లాగా కనిపిస్తాయి. ఇవి చెట్లే, పైన ఎండిపోయాయి, మిగిలిన భాగం నీటిలో ఉంటుంది. నీటిలో ఉన్న అడవిలాగా ఇవి మనకు దర్శనమిస్తాయి. సరస్సులో ఉన్న చెట్లు ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ సరస్సులో వేల సంఖ్యలో చెట్లు ఉన్నాయి. ఇదొక నీటిలో మునిగి ఉన్న అడవి అని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజానికి 1911లో వచ్చిన భూకంపం వలన ఇవి ఇలా ఏర్పడ్డాయి. ల్యాండ్ స్లైడ్ తర్వాత ప్రకృతి పరంగా ఒక డ్యామ్ లాగా ఏర్పడింది. ఆ తరువాత పడిన వర్షపు నీరు ఈ సరస్సులో ఇలాగే ఉండిపోయింది. నీటి ఉపరితలంపై ఉన్న చెట్లు ఎండిపోయినప్పటికీ నీటిలో ఉన్న అడవి మాత్రం పచ్చగానే ఉంది. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే చెట్లు తమ శాఖలను అభివృద్ధి చేసుకుని కొత్త శాఖలుగా పెరిగాయి. ఈ సరస్సు సముద్రమట్టం నుండి దాదాపు 2000 మీటర్ల ఎత్తులో ఉంది, కానీ ఈ నీరు చల్లగా ఉంటుంది. ఈ సరస్సు చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులో క్లియర్ వాటర్ ఉండడం వల్ల లోపల ఏముందో క్లియర్గా కనిపిస్తుంది. ఈ సరస్సు శీతకాలంలో గడ్డకడుతుంది. తరువాత విషయం చెప్పుకోబోయే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేస్తే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. నంబర్ 3, లేక్ న్యాటోన్. టాంజానియాలో ఒక సరస్సు ఉంది. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క పశుపక్షి చూస్తూ ఉండగానే రాయిలాగా మారిపోతుంటాయి. ఈ రహస్యమైన సరస్సు టాంజానియాలోని ఉత్తర భాగంలో ఉంది. ఈ సరస్సు పేరు న్యాట్రోన్ లేక్. ఇది ప్రకృతి పరంగా ఏర్పడిన ఒక వింత అని చెప్పుకోవచ్చు. న్యాట్రోన్ సరస్సును ఎరిల్ లేక్ న్యాట్రోన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సరస్సు నీటిలో ఉప్పు మరియు సోడా కలిసి ఉంటుంది. ఇది యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలో ఉంది. అంతేకాదు ఇక్కడ భయంకర ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక ఫోటోగ్రాఫర్ నిక్ బ్రాండెట్ అనే వ్యక్తి టాంజానియాలోని న్యాట్రోన్ సరస్సు దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సరస్సు ఒడ్డున ప్రతి చోట పశుపక్షులు స్టాచ్యూలుగా ఏర్పడ్డాయి. ఈ స్టాచ్యూలు మరణించిన పశుపక్షులు మరియు జంతువులవి. ఇవి ఇలా ఏర్పడడానికి ఖచ్చితమైన కారణమేంటో చెప్పలేకపోయారు. కానీ ఈ నీటికి అత్యధికంగా రిఫ్లెక్టివ్ న్యాచర్ ఉండటం వాటిని భ్రమకు గురిచేసింది. దాంతో ఆ పక్షులు నీటిలో పడిపోయాయి. సరస్సు నీటిలో సోడా మరియు సాల్ట్ ఎక్కువ మొత్తంలో ఉండటంతో మృత్యు శరీరాన్ని సురక్షితంగా ఉంచుతాయి. ఈ సరస్సు నీటిలో ఆల్కలైన్ శాతం 9 నుండి pH 10.5 ఉందట. ఒక్కోసారి ఈ pH 12 కంటే ఎక్కువగా కూడా ఉంటుందట. ఈ కారణంగా ఈ మృత్యు పక్షులు మూర్తుల్లాగా కనిపిస్తాయి, లేదా స్టాచ్యూలు లేదా మమ్మీల్లాగా కనిపిస్తాయని చెప్పొచ్చు. ఈ పక్షులు ఇక్కడకు రావడానికి కారణం సరస్సులోని కొంత భాగం ఈ సాల్ట్ వాటర్ ఉండదు, దాంట్లో కొన్ని చేపలు నివసిస్తాయి. వాటిని తినడానికి వచ్చిన పక్షులు డేంజర్ జోన్లోకి వెళ్ళి మృత్యువాత పడతాయి. ఇలాంటి నమ్మశక్యం కానీ అద్భుతాలెన్నో ఈ భూమిద ఉన్నాయి. నంబర్ 4, ఫ్రోస్ట్ ఫ్లవర్. సెప్టెంబర్ 2, 2009లో ఉత్తర ధ్రువం నుండి ఇంటికి తిరిగి వస్తున్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన జియోటెక్నాలజీ టీం
పూలలాంటి ఆకారాలను సముద్ర తలంపై చూశారు. ఇవి చుట్టుపక్కల మొత్తం వ్యాపించి ఉన్నాయి, మైదానంలాగా విస్తరించి ఉన్నాయి. వీటిని చూసి ఆ శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. వారు ఆగి ఉన్న సముద్ర ప్రాంతంలోని ప్రతి దగ్గర ఈ ఆకృతులు ఏర్పడి ఉన్నాయి. అవి కరిగినప్పుడు వచ్చిన 1 లేదా 2 మిల్లీలీటర్ల నీటిని పరీక్షించినప్పుడు దానిలో దాదాపు 100,000 బ్యాక్టీరియాలు ఉన్నాయని తెలిసింది. ఈ నాజుకు పూలు వాస్తవానికి ఎవ్వరికీ తెలియదు. ఇవి ఏర్పడడానికి కారణం చల్లని ఐస్పై కొత్త స్నో ఏర్పడినప్పుడు ఇలా ఫ్లవర్స్ లాగా ఏర్పడతాయి. ఇది సామాన్యంగా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు చల్లని గాలి ద్వారా ఏర్పడతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత గడ్డకట్టిన ఐస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు పైన ఉన్న నీరు 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు తేరుకుపోతుంది. చూడ్డానికి నిజమైన పువ్వులా కనిపిస్తాయి. ఫ్రోస్ట్ ఫ్లవర్స్తో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది క్రిస్టల్ లాగా కనిపించడం వెనుకున్న రహస్యం ఇదే. 5, స్ట్రిప్డ్ ఐస్బర్గ్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అంటార్కిటికా గురించి ఆలోచిస్తే మీ కళ్ళ ముందు విశాలమైన నలువైపులా విస్తరించి ఉన్న తెల్లటి ఐస్బర్గులే కనిపిస్తాయి. కానీ ఐస్బర్గులు తెలుపు రంగులో మాత్రమే ఉండవు, బ్లూ, గ్రీన్, ఎల్లో కలర్లో కూడా ఉంటాయంటే నమ్మగలరా? ఇంకా చెప్పాలంటే బూడిద రంగులో కూడా ఉండే ఫ్యాబులస్ డిజైన్లు ఉంటాయి. వీటిని మొదటిసారిగా చూసినప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇవి ప్రకృతి పరంగా ఏర్పడ్డవి. వీటిని స్ట్రైప్డ్ ఐస్బర్గ్స్ అని అంటారు. స్ట్రైప్డ్ ఐస్బర్గులు ఎలా ఏర్పడతాయంటే సముద్రం యొక్క బ్లూ మరియు అంటార్కిటికా యొక్క పారదర్శక ఐస్ ఒక దగ్గర కలుస్తాయి. ఐస్ కరిగిపోతుంది, మళ్ళీ నీరు అతుక్కుంటుంది. ఈ ప్రక్రియ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. వేరువేరు రంగులు వేరువేరు కారణాల వల్ల కనిపిస్తాయి. బ్లూ రంగు అనేది కామన్గా కనిపిస్తుంది. ఇవి ఎప్పుడు ఏర్పడతాయంటే ఐస్బర్గ్ ఉన్న పగుళ్ళు నీటితో నిండినప్పుడు. ఇవి స్పీడ్గా ఫ్రీజ్ అవుతాయి, అప్పుడు ఐస్ స్నోలాగా ఏర్పడదు, క్రిస్టల్ క్లియర్ ఐస్గా ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగు ఎప్పుడు ఏర్పడుతుందంటే పగులలో నిండిన నీటిలో ఆల్గీ ఉంటుంది. ఎల్లో మరియు బ్రౌన్ కలర్లు చివరికి నలుపు రంగు ఎప్పుడు ఏర్పడతాయంటే మురికి నీరు మరియు ఇతర కారణాల వల్ల ఏర్పడుతుంది. ఈ డిజైన్లు ఒక్కోసారి అద్భుతంగా కనిపిస్తాయి, ప్రకృతి వేసిన పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఇవి చూడ్డానికి నిజంగా అద్భుతంగా ఉన్నాయి కదూ. నార్వేకి చెందిన ఓయిన్ ట్యాంజన్ అనే వ్యక్తి మొదటిసారిగా గ్లేషియర్ ఫోటోలను తీశాడు. 7, పైరోసమ్. ఈ సంఘటన 2013లో జరిగింది. కొందరు ఆస్ట్రేలియన్ డ్రైవర్స్ టస్మనియన్ సముద్రంలో డైవ్కి దిగారు. కానీ కొద్దిసేపటికి వారి కళ్ళ ముందు ఉన్న దాన్ని చూసి నమ్మలేకపోయారు. వారికి ఒక పెద్ద ప్లాస్టిక్ బుడగలాంటి విశాలమైన ఆకృతి కనిపించింది. ఈ జీవి పేరు పైరోసమ్. ఇది అసామాన్య సముద్ర జీవులలో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది చాలా రేర్గా కనిపిస్తుంది. దీన్ని చూసిన వారు అరుదైన జీవిని చూసామని సంబరపడిపోతుంటారు. యూనికార్న్ను చూసినట్టుగా. దీని యూనికార్న్ ఆఫ్ ది సీ అని పిలుస్తారు. దీని పొడవు 90 అడుగుల వరకు ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా మరియు లోపల ఖాళీగా ఉండే పైపులాగా ఉంటుంది ఈ జీవి. వీటి ట్రాన్స్పరెంట్ బాడీ 1000 సంఖ్యలో చిన్న చిన్న జీవుల సమూహంతో ఏర్పడి ఉంటుంది. ఈ జీవి దీనికిదే డూప్లికేట్ కాపీ అయి ఉంటుంది. వీటిని జూయిడ్స్ అని అంటారు. ఈ రకమైన జూయిడ్స్ తనని తాను కాపీ చేయడం మొదలు పెడుతుంది. అలా ఇది పొడవు పెరుగుతూనే ఉంటుంది. అలా పెరుగుతూ పెరుగుతూ ఒక విశాలమైన కాలనీగా ఏర్పడతాయి, దాదాపు ఒక పెద్ద వేల్ సైజ్ అంతగా. ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్లో ఒకవైపు నుండి నీటిని లోపలికి తీసుకుంటుంది, అందులో ఉన్న పాచిని తింటుంది, ఇక వెనుక నుండి ఫిల్టర్డ్ వాటర్ను బయటకు పంపిస్తుంది. 8, సర్కిల్స్ ఆన్ ద ఓషియన్ బెడ్. భూమి మీద కనిపించే క్రాప్ సర్కిల్స్ రహస్యాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ సర్కిల్స్ కొన్ని దశాబ్దాల పాటు శాస్త్రవేత్తల బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రహస్యం కూడా తక్కువదేం కాదు. సముద్రంలో కూడా ఇటువంటి సర్కిల్స్ ఉన్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. 2 మీటర్ల వైశాల్యం ఉన్న విచిత్రమైన ఈ నిర్మాణం మొదటిసారిగా 1995లో దక్షిణ జపాన్లోని సముద్రంలో కనిపించింది. స్థానిక మత్స్యకారులు వీటికి మిస్టరీ సర్కిల్స్ అని పేరు పెట్టారు. ఈ సర్కిల్స్ ఒకటి కాదు, రెండు కాదు, 100ల సంఖ్యల్లో ఏర్పడటం చూసి బుర్రలు బద్దలు కొట్టుకున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఈ రహస్యం 2011 వరకు రహస్యంగానే ఉండిపోయింది.
2011లో ఈ సర్కిల్స్ను తయారు చేస్తున్న కళాకారుడు దొరికిపోయాడు. అవును, ఈ అద్భుతమైన మిస్టరీ సర్కిల్స్ను తయారు చేసేది 5 ఇంచుల పొడవైన మేల్ పప్పర్ ఫిష్. అనుకోకుండా ఈ సర్కిల్స్ను ఏర్పాటు చేస్తుండగా కెమెరాకు చిక్కింది. ఈ మేల్ పఫర్ ఫిష్ ఇలా చేయడం చూసి ఇది ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ మేల్ పఫర్ ఫిష్ తన ప్రజాతి జీవిని ఆకర్షించడానికి ఇలా విస్తృతమైన డిజైన్లను ఏర్పాటు చేస్తుందట. ఇది సముద్రంలో నలువైపులా ఈదుతూ తన రెక్కలు కొడుతూ ఇసుకను ఒక డిజైన్ లాగా మార్చేస్తుంది. తర్వాత ఇవి మిస్టరీ సర్కిల్స్ లాగా కనిపిస్తాయి. ఈ సర్కిల్స్ను తయారు చేయడానికి వీటికి 7 నుంచి 9 రోజుల సమయం పడుతుందట. దీన్ని చూశాక మనుషులే కాదు జంతువుల్లో కూడా కళాకారులు ఉంటారని అనిపిస్తుంది కదూ. వీటిలో మీకు ఏ విషయం బాగా ఆశ్చర్యంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.